సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత అంశం మనం చూసినట్లయితే బాలాజీ పాటిల్ నేవాస్కర్, ఇతను గొప్ప భక్తుడు, సాయిబాబాకు సర్వస్వ శరణాగతి చేసిన మహనీయుడు. తన్ మన్ ధన్ మూడింటిని అర్పించాడు ఆయన. గోధుమ పంట పండించిన తర్వాత బస్తాలకు ఎక్కించుకొని, బస్తాలన్నింటినీ బండి మీద ఎక్కించుకొని సరాసరి ద్వారకామాయికి వచ్చి బాబా సమక్షంలో నిలిపేవాడట. నిలిపి, బాబా ఈ పంట మొత్తం నీదేనయ్యా, తీసుకో అనేవాట. అదే ఇవాళ భక్తులైతేనా, కొన్ని బస్తాలన్నీ ఇంట్లో దింపేసి ఒక బస్తా పట్టుకొచ్చి, బాబా నీ దయవల్ల ఒక్క బస్తానే పండిందయ్యా, తీసుకో. భయం, బండి బండి ఎక్కడ లాక్కుంటాడు బాబా. కానీ అప్పుడు పాటిల్ అలా చేయలా. సర్వస్వ శరణాగతి అంటే అదే చూడండి, నమ్మకం బాబా మీద. ఇదంతా నీదే అనేవట. బాబా నవ్వి ఒక గోధుమ బస్తాను తీసి పక్కన పెట్టి మొత్తం బండిని తీసుకుని వెళ్ళమని చెప్పేవాడట. నేటికి కూడా ఆచారంగా అది వస్తుంది. ద్వారకామాయిలో తిరగల్లి పక్కన ఒక అద్దాల పెట్టెలో గోధుమ బస్తా ఒకటి ఉంటుంది. ఆ గోధుమ బస్తా ప్రతి శ్రీరామనవమికి మారుస్తూ ఉంటారు. అది బాలాజీ నేవాస్కర్కి గుర్తుగా నేటికి కూడా దాన్ని అలా ఉంచుతున్నారు. అంటే మారుస్తారు, ప్రతి సంవత్సరం బస్తాన్ని మార్చడం అనేది జరుగుతుంది. ఆ విధంగా బాలాజీ నేవాస్కర్ సాయిబాబాకు సర్వస్వ శరణాగతి చేసి ఎంతో అద్భుతమైనటువంటి స్థానాన్ని బాబా వద్ద పొందడం అనేది జరిగింది. అంతేకాకుండా బాలాజీ నేవాస్కర్ మొట్టమొదటగా సిరిడి గ్రామ ఆ రహదారులన్నింటినీ, బాబా నడిచే రహదారులన్నింటినీ శుభ్రపరిచేవట, మలమూత్రాలన్నింటినీ తీసివేసి. బాలాజీ నేవాస్కర్ మరణించిన తర్వాత రాధాకృష్ణమాయి గారు ఆ పనిచేశారట. రాధాకృష్ణమాయి గారి అనంతరం మరలా అబ్దుల్లా పనిచేసేవాట, అబ్దుల్ బాబా పనిచేయటం అనేది ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత ఊది ప్రభావం చూడండి, బాలాజీ నేవాస్కర్ గారు మరణించిన తర్వాత పెద్ద కర్మ సంసర్గం చేయటం అయింది. 100 మందిని పిలిస్తే 300 మంది పైన వచ్చారట. పదార్థాలు తక్కువ ఉన్నాయి. భార్యకి ఏం చేయాలో అర్థం కాల బాధపడుతున్నప్పుడు భార్య అంటే అత్తగారు, బాలాజీ నేవాస్కర్ అత్తగారు వచ్చి, ఎందుకమ్మా బాధపడతావు, బాబా ఉన్నాడుగా, గిన్నెలన్నిటి మీద వస్త్రం కప్పి వాటిల్లో ఊది చల్లి ఉంచు, ఊది చల్లి వస్త్రం కప్పేసి అని చెప్పిందట. వస్త్రం పైకెత్తకుండా పూర్తిగా తీయకుండానే పదార్థం వడ్డిస్తూ ఉండు, చూడు అందరికీ సరిపోతుందని చెప్పిందట. ఆమె చెప్పినట్లుగా ఊది మహిమతో 300 మందికి పదార్థాలన్నీ చక్కగా సంపూర్ణంగా సంతృప్తికరంగా అందినాయట, భోజనం చేయటం అనేది జరిగిందట. అంటే ఊది మహిమ చూడండి ఎంత గొప్పదో. సాయి మహిమ, సాయి నామ మహిమే ఊది మహిమ. ఆ విధంగా బాలాజీ నేవాస్కర్ ఇంట్లో ఊదిని ఉపయోగించి గొప్ప ఫలితాన్ని పొందడం అనేది జరిగింది. సాయి దివ్య రక్ష కవచ యంత్రానికి స్వర్ణ కవచం, స్వర్ణ తాపడం మనం చేయించిపోతున్నాం. ఆ సముద్రంలో బాబా స్వర్ణ రత్న ఖచ్చిత సింహాసనంలో కూర్చున్న అధ్యాయం నిజంగా ఒక అపురూప ఘట్టం. ఆ ఘట్టాన్ని మన మాన్సింహ సంస్థానంలో ఆవిష్కరించబోతున్నాం. అత్యంత అద్భుతంగా సాయి దివ్య రక్షా కవచ యంత్రాన్ని స్వర్ణమయం చేయబోతూ ఉన్నాం. ఇది నిజంగా ఒక అపురూప ఘట్టం. ప్రపంచ శాంతి కోసం ఆ దైవిక శక్తిని పరిపూర్ణంగా మనం పొందటం కోసం చేస్తున్న ఒక గొప్ప మహాయజ్ఞం. ఈ యజ్ఞంలో మీరందరూ నాతో కలిసి రండి. ఆ సాయినాథుడు కృపకు పాత్రులు కండి. జై సాయినాథ్.